పాయకరావు పేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిపై చేసే ఆరోపణల విషయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ నేత కొల్లు ఇజ్రాయెల్ హెచ్చరించారు. ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ అనపర్తి ఎమ్మెల్యే పేకాట క్లబ్ నిర్వహణ ద్వారా రోజుకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నారని చేసిన ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో అనపర్తి నియోజకవర్గ దళితుల ఆగ్రహానికి బలి కావలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. పాయకరావుపేటలో ఒక దళిత ఎమ్మెల్యేగా నీ అరాచకాలకు ఆ నియోజకవర్గంలోని విధులు నేటికీ సాక్ష్యం చెబుతాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అనిత స్థానిక మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు పట్టుకుని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆరోపణలు గుప్పించడం నీ అవగాహన రాహిత్యానికి అర్థం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ నాయకులు కొల్లాటి ఇజ్రాయెల్, అన్నవరం దేవస్థానం కమిటీ సభ్యులు మోకా సూరిబాబు, మండల ప్రధాన కార్యదర్శి పాదూరి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. సభ్యురాలు వంగలపూడి అనిత గత 2 రోజుల క్రితం చేసినటువంటి ఆరోపణల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమమ్మా మాకు ఒక డౌట్, నువ్వు ప్యాకెట్ ఎప్పటి నుంచి వాడుతున్నావు? ఇప్పుడొచ్చు అనుపత్తి పేకట్ అన్నకే ఈ పేకాట శిబిరాలు ఉన్నాయని చెప్పేసి నీకు ఎలా తెలిసింది? ఈ చుట్టుపక్కల ఈ నియోజకవర్గం కాదు, ఈ చుట్టుపక్కల 4-5 నియోజకవర్గాల్లో అనుపత్తి శాసనసభ్యులు అంటే ఒక దేవుళ్ళగా కొలిచే ప్రజలు ఉన్నారు. ఎందుకంటే వైద్యపరంగా ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు అలాంటిది. అలాంటి మనిషి మీద నువ్వు తప్పుడు ఆరోపణలు చేసినా ఎవరో పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ కుహాన నాయకులు రాసిన స్క్రిప్ట్ మీద మాట్లాడావా? లేదా నువ్వు అనపత్రి నియోజకవర్గం వచ్చి పేకాటానికి వచ్చి నువ్వేమైనా చూసావా? ఈ రెండింటికి ఏదో సమాధానం చెప్పమ్మా. నువ్వు ఈ మా ఎమ్మెల్యే గారి మీద కాకుండా రాష్ట్రంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేల మీద నువ్వు అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. తెలుగుదేశం హయాంలో ఈ అనపర్తి నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి మీద మీరు ప్రభుత్వానికి ఒక లెటర్ రాయండి ఎంక్వైరీ చేయించమని. మేము వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏలాంటి కార్యక్రమాలు జరిగినా మేము కూడా ఎంక్వైరీ చేయమని ఒక లెటర్ రాద్దాం. మీకు ఏమన్నా దమ్ముంటే రండి, ఎంక్వైరీ చేయించుకుందాం. మీ పార్టీ హయాంలో అక్రమాలు ఏం జరిగినాయో లేదా జరగలేదు అని మీరు ఖచ్చితంగా ఒక లెటర్ రాస్తే ఎంక్వైరీ జరిగింది. మేము కూడా అదే పని చేస్తాం కాబట్టి ఈ చౌకబోర ఆరోపణలు చేయొద్దు. ఎలాంటి ఆరోపణలు చౌకబోర ఆరోపణ చేయడం వల్ల పాయకరావుపేట ప్రజలు చీకొడితే కొవ్వులు వచ్చావు. కొవ్వులు కూడా నీకు డిపాజిట్ కూడా దక్కలేని పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో ఏదో పబ్లిసిటీ కోసం ఏదో మంచి మనుషుల మీద అవాస్తవాలు చెప్తే పబ్లిసిటీ వస్తుందనే ఒక తప్పుడు ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేయొద్దమ్మా. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఇక్కడి నుంచైనా కొంచెం పద్ధతిగా ఉండు. నీ చరిత్ర, నీ జాతకం ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. నీ గురించి ఎక్కువగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నీ స్థాయి ఈ నిజాయితీ గల శాసనసభ్యుడిని విమర్శించే స్థాయి కాదు. నీది నీ హయాంలో జరిగిన ఆరోపణలు, నీ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు, నీ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అలవాటు కానీ మాకు అలవాటు కాదు. మీరు చేసిన పనులు మేము చేస్తున్నామని చెప్పేసి మీరు తప్పుడు ఆరోపణలు చేయడం ఇది కరెక్ట్ కాదని, ఎక్కడి నుంచైనా పద్ధతిగా ఉండమని వనిత గారిని మేము అనిత గారిని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.